ఒక ఉత్కంఠకు తెరలేపారు. నిన్నటి వరకు కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు రాసిన లేఖ ఆయన రాశారా లేదా అనేది ఒక రోజు పాటు దాదాపు ఒక 24 గంటల పాటు మీడియాలో ఒక ప్రధాన వార్తగా మారింది. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన ఆ లేఖ తను రాయలేదు, ఆ లేఖతో తనకు సంబంధం లేదు అని ఎప్పుడైతే ఆయన ప్రకటన చేశారో వెంటనే అది పెద్ద ఇష్యూ అయింది. కానీ ఇప్పుడు తాజాగా కేంద్రం నుంచి మాత్రం ఆ లేఖ రాసింది ఆయనే అనే స్పష్టత వచ్చింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఆయన మాట్లాడిన మాటలు చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది ఆ లేఖ ఆయనే రాశారు అని. ఆయన కూడా చెప్తున్నారు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి దగ్గర నుంచి మాకు లేఖ అందింది, ఆ లేఖలు ఆయన రాసినట్లు, అలాగే ఆయన భయపడుతున్న విధానం ఏదైతే ఉందో ఆయనకి భద్రత కల్పించాలి ఆయనకి ఆయన కుటుంబానికి అన్నట్టు. దానికి సంబంధించి కూడా ఇది కంప్లీట్గా రాష్ట్ర పరిధిలోని అంశం కాబట్టి రాష్ట్ర పరిధిలో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సూచించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా ఆయనకి సెక్యూరిటీ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఎందుకు ఆయన ఆ లేఖ తను రాయలేదు అని ముందుగా చెప్పారు, ఎందుకు ఇప్పటికీ ఆ లేఖ ఆయనే రాశారని ఎందుకు ఒప్పుకోవట్లేదు అంటే ఆ లేఖలో చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటి అంటే ప్రభుత్వాన్ని ప్రభుత్వ ఇమేజ్ని డ్యామేజ్ చేసేలాగా ఆయన లేఖ ఉండడం, దాని మీద చాలా సీరియస్గా రియాక్ట్ అవ్వడం వైసీపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఆ భయంతోనే ఆయన ఆ లేఖ తనకి సంబంధం లేదు అని చెప్పారా. ఒకవేళ ఆయన ఒకవేళ సైలెంట్గా సీక్రెట్గా కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఆ లేఖ తన మెయిల్ ద్వారా పంపిస్తే గనక అక్కడి నుంచి అసలు ఆ లేఖ బయటకు ఎలా వచ్చింది అంటే ఆయన ఇంటెన్షను ఓకే, ఆయన ఇంటెన్షన్ కరెక్ట్ అయ్యే ఉండొచ్చు, ఆయనకు భద్రత కావాలి అని కోరడంలో తప్పేం లేదు. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కేంద్రానికి తెలియజేయడంలో కూడా తప్పేమీ లేదు. కానీ ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ వెళ్ళినప్పుడు ఆ లేఖ ఎలా బయటకు వచ్చింది, ఆ లేఖను మీడియాకి ఎవరు విడుదల చేశారు, ఎందుకంటే ఇప్పటికే రకరకాల ఆరోపణలు ఉన్నాయి, ఆ లేఖ రాయించింది మేమే, ఒక వ్యవస్థ మా చేతిలో ఉంది, ఒక వ్యవస్థను మేమే మేనేజ్ చేస్తున్నామని చెప్పి ప్రతిపక్షం ఈ క్రెడిట్ను కూడా తన ఖాతాలో వేసుకునేందుకే ఈ లేఖను కావాలని బయటికి లీక్ చేసిందా అనేది ఒక ప్రచారం. అదే టైంలో కొంతమంది మీడియా ప్రతినిధులు కావాలని ఆ లేఖను వాళ్లే ప్రిపేర్ చేసి ఆయనతో పంపించారు, ప్రిపేర్ చేసే ముందు ఒక కాపీని బయటకు లీక్ చేశారు అనేది మరొక ప్రచారం. అసలు ఆయన రాసింది కరెక్టే అని అనుకుంటే ఆల్రెడీ కిషన్ రెడ్డి గారి మాటలను బట్టి ఆ లేఖ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాశారు అనేది ఖచ్చితంగా ధృవీకరించబడుతోంది. ఇదే టైంలో ఆ లేఖ ఎలా లీక్ అయ్యింది, ఒకవేళ కేంద్రమే ఇచ్చిందా లేదంటే ఒక కాపీని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారే బయటకు పెట్టారా అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. లేదంటే ఒక రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ దగ్గర నుంచి ఒక లేఖ బయటికి రావడం అంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం కూడా సీరియస్గా దృష్టి పెట్టింది, మరి కేంద్రం కూడా దీని మీద సీరియస్గా దృష్టి పెడుతుందా లేదా. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వాన్ని బదనాం చేయడం, ప్రభుత్వ పరువును తీయడం, ఒక రకంగా చెప్పాలంటే ప్రజల ముందు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం. ఎందుకంటే ఒక ఎలక్షన్ కమిషనరే ప్రభుత్వం నుంచి తనకు భద్రత కావాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని తీసుకుంటున్న ఇబ్బందికరమైన పరిస్థితుల వల్ల నేను అక్కడ కొనసాగలేకపోతున్నాను, నేను హైదరాబాద్ వెళ్ళిపోతానని చెప్పి ఆయన లేఖ రాయడం ఏదైతే ఉందో అదే ఇప్పుడు సంచలనంగా మారింది. దీనికి సంబంధించి ఎప్పుడైతే కిషన్ రెడ్డి గారు చేసిన సంచలన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ లేఖ ఆయనే రాశారని, దీంతో మళ్ళీ ఈ కథ కొత్త మలుపు తిరిగినట్లు అనిపిస్తోంది. మరి దీనికి సంబంధించి ఆయన ఏమన్నా క్లారిటీ ఇస్తారా, లేదంటే కేంద్రం ఏమన్నా క్లారిటీ తీసుకుంటుందా, లేదు అంటే వ్యవస్థలు ఇలాగే ఉంటాయని చెప్పి ప్రజలు అనుకోవాలా, అంతా ఒక అయోమయ పరిస్థితి ఏర్పడింది. చూద్దాం దీనికి సంబంధించి ఏమైనా క్లారిటీ వస్తుందా, లేదా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మాట్లాడతారా, లేదంటే కేంద్రం దీని మీద ఏమైనా క్లారిటీ ఇస్తుందా ఏంటనే చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.